ఈసారి బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ నార్మల్ గా ఉండదు, ఎందుకంటే పాత కంటెస్టెంట్లు ఎంటర్టైన్ చేసిన వాళ్ళే మళ్ళీ వచ్చారు. రీలోడ్, ఎంటర్టైన్మెంట్ రీలోడ్ ఖచ్చితంగా. ఇది ఈసారి బిగ్ బాస్ సుర్రు సుమ్ అయిపోతుంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ రీలోడ్ అయిందనమాట. ఇంకా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కొంచెం లైక్ చేసి షేర్ చేయండి భయ్య, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, మంచి కంటెంట్ ఇస్తాను కదా. నైనిక బయటకు వెళ్ళిపోయింది చెప్పుకున్నట్టే, ఎందుకంటే గేమ్స్ ఆడితే ఉంచుతారు లేదంటే బయటకు తోసేస్తారు. నైనిక గేమ్స్ ఆడలేదు బయటకు తోస్తారు. అండ్ నెక్స్ట్ కొత్త విషయాలకు వస్తే, ఫస్ట్ హరితేజ. హరితేజ ఆన్ స్పాట్లో హరికథలు నార్మల్గా చెప్పదు, హరికథలు చెప్పి చాలా ఫేమస్ అయింది బిగ్ బాస్లో. హరితేజ మాత్రం ఎంటర్టైన్మెంట్ పక్క హరితేజ నుంచి. నెక్స్ట్ టేస్టింగ్ తేజ. టేస్టింగ్ తేజ గురించి తెలిసిందే, మామూలుగా ఉండదు మనోడితోటి. ఇంకా టేస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ పుట్టుకుని వచ్చేస్తుంది, ఇంకా అలా ఉంటుంది, ఇంకా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అది కూడా. నైని పావని వచ్చింది 1 వీక్ అయినా సరే లాస్ట్ సీజన్లో నార్మల్గా అట్రాక్ట్ అవ్వలేదు ఆడియన్స్, చాలా బాధపడ్డారు ఆవిడ ఎలిమినేట్ అయిపోయినప్పుడు. ఇప్పుడు కూడా ఆవిడకి అదే సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. నైని పావని కూడా ఒక టఫ్ కాంపిటేటర్. మెహబూబ్ చెప్పనవసరం లేదు, నార్మల్గా ఆడే గేమ్స్ మెహబూబ్, పృథ్వీరాజ్కి, నిఖిల్కి, నబీల్కి టఫ్ కాంపిటేటర్ అని నాకైతే అనిపిస్తుంది. రోహిణి ఎంటర్టైన్మెంట్ పేరు రోహిణిలో రాసుకుంటుంది, ఇంకా ఉంటుంది రోహిణి. ఆన్ స్పాట్ పంచులు, ఆన్ స్పాట్ డైలాగులు మామూలుగా ఉండదు అనమాట రోహిణి తోటి. ఎంటర్టైన్మెంట్ అంటే రోహిణి అని చెప్పచ్చు, 100% ఎంటర్టైన్మెంట్ రోహిణి దగ్గర నుంచి వస్తుంది ఈసారి. నెక్స్ట్ గౌతమ్ 2.0, అశ్వత్థామ ఈజ్ బ్యాక్. మళ్ళీ అశ్వత్థామ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, అతను కూడా ఒక టఫ్ కాంపిటేటరే. అశ్వత్థామకి మణికంఠకి పెడితే ఎలా ఉంటుందో, ఇద్దరు కొద్దిగా ఒకలా అనిపిస్తారు, అశ్వత్థామ వర్సెస్ మణికంఠ అన్నట్టు. నెక్స్ట్ ముక్కవినెస్, ఎంటర్టైన్మెంట్ లీడ్ ఎవరైనా ఉన్నారంటే అది ముక్కవినెస్ అని చెప్పొచ్చు. ముక్కవినెస్ వచ్చాడంటే ఇంకా మామూలుగా ఉన్నది ఇంకా బిగ్ బాస్లో. లాస్ట్ గంగవ్వ డైరెక్ట్ బిగ్ బాస్కి కాంపిటేటర్, మనం చెప్పవలసిన లేదు ఇంకా. మొత్తానికి ఈసారి బిగ్ బాస్లో పక్కాగా ఎంటర్టైన్మెంట్ కోసం ప్లాన్ చేశారు. బయట పబ్లిక్ రివ్యూస్ వస్తుంటే ఈసారి కామెడీ లేదు ఎంటర్టైన్మెంట్ లేదు అని చెప్పారు. సో దానివల్లనేమో మంచి ఎంటర్టైన్మెంట్ చేసిన కంటెస్టెంట్లను అయితే దింపారు. ఈసారి అయితే నార్మల్గా ఉండదు, ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఎవరు కత్తి ఎవరు సిత్తు అంటే, కత్తి మ్యాక్సిమం వచ్చింది నబీల్కి, సుత్తి మ్యాక్సిమం వచ్చింది యష్మికి. యష్మి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ ఉంది, నార్మల్గా లేదు ప్రోమో అయితే నామినేషన్స్ చేసింది. సాయంత్రం చూడాలి ఇంకా ఏమవుతుందో. ఇంకా సాయంత్రం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.